రేపు జరగబోయే కేబినెట్ రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి దాని కంపోజిషన్ గురించి మీతో షేర్ చేసుకుందామని పిలిచాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు నుంచి బీసీ ఎస్సీ మైనారిటీ ఎస్టీలకు సంబంధించినంత వరకు పెద్దపీట వేస్తూ విధానాల పరంగా కానీ అలాగే మన రాజ్యాంగం ప్రకారము ఆ వర్గాలకు తరతరాలుగా పేదరికంలో ఉన్నందువల్ల పాజిటివ్ డిస్క్రిమినేషన్తో రిజర్వేషన్లు పెట్టి ఎలా అయితే మిగిలిన వారితో అగ్రవర్ణాలతో సమానంగా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది ఒక రాజ్యాంగ లక్ష్యంగా ఉందో దాన్ని మనసా వాచా పాటించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం పార్టీ పెట్టిన రోజు మొదలుపెట్టిన ప్రస్థానంలో ఇది ఒక భాగం అయిందనే విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2014 తర్వాత 2019కి ముందు మా బీసీ డిక్లరేషన్ జరిగినప్పటి నుంచి దానికి ముందు ఆ డిక్లరేషన్ బ్లూ ప్రింట్ తయారు కావడానికి రాష్ట్రం మొత్తం మీద అన్ని బీసీ కులాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఒక అధ్యయన బృందం అధ్యక్ష అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన అధ్యయన బృందం తీసుకొచ్చిన అంశాలన్నింటినీ పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో ఆయన కూలంకషంగా అధ్యయనం చేసిన విషయాలను జోడించి ఒక పెద్ద స్టేట్మెంట్ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు అవి బ్యాక్ బోన్ క్లాసెస్ సమాజానికి దానికి తగినట్టుగా అన్నిట్లో ప్రాధాన్యం ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నం గతంలో జరగలేదు మాటల వరకే ఉన్నదాన్ని పూర్తి స్థాయిలో నిబద్ధతతో చేస్తామని ఏదైతే చెప్పారో అది 2019 ఎన్నికల తర్వాత అన్నిట్లో చూపుతూ వచ్చిన విషయం ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి మననం చేసుకోవాల్సింది. 2019లో కేబినెట్ 151 మందితో వచ్చిన తర్వాత సాధారణంగా 175 మందిలో అంతకుముందు టీడీపీకి వచ్చిన 105 మందో 110 మంది వస్తే రిప్రజెంటేషన్ అనేది ఒక రకంగా ఉంటే 150 మందితో భారీ మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిచిన తర్వాత సహజంగానే రాజకీయంగా అంతకుముందు ప్రభావితం చేయగలిగిన సెక్షన్స్ అగ్రవర్ణాల్లో ఉన్నప్పటికీ వాటికి ఒక వాళ్ళను కన్విన్స్ చేసి కదా ఇది కరెక్ట్ జరగాల్సిన పద్ధతి మన పార్టీ లైన్ ఇట్లా ఉండాలని కన్విన్స్ చేసి తొలి కేబినెట్లోనే ఒక యువ ముఖ్యమంత్రిగా ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒకసారి దాన్ని కూడా తలుచుకోవాల్సింది. అప్పటికే అది పెద్ద సాహసం. 19 తొలి కేబినెట్ అంటే నిన్నటి వరకు ఉన్న కేబినెట్లో అప్పుడు తాను చేసింది ఆయన చేసింది 14 మంది బీసీ 25 మందిలో 14 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మొత్తం ఇస్తే 11 మంది ఓసీలకు ఆ రోజు కేబినెట్లో స్థానాలు కల్పించారు 25 మందిలో. అది పెద్ద రికార్డ్ అని ఎందుకు అంటున్నా అంటే గతంలో అంతకుముందు ఎప్పుడు జరగలేదు. అదే ఒక విప్లవాత్మకమైన చర్య. అది అంతకుముందు జరగనిది అంతకుముందు అప్పుడే ముగించిన చంద్రబాబు గవర్నమెంట్తో పోలిస్తే ఆయన కేబినెట్తో పోలిస్తే ఓ పెద్ద ముందడు. బీసీలంతా మాతో ఉన్నారని అంతకుముందు టీడీపీ రామారావు గారు స్టార్ట్ చేసిన టీడీపీని ఈయన కబళించాక కబ్జా చేశాక చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన నినాదం అంతా డొల్లా అనేది అన్నిట్లో కనపడింది కేబినెట్లో కూడా కనపడింది. అట్టడుగు వర్గాలకు ఆయన ఇచ్చిన ప్రాతినిధ్యం ఎంత అని అలాంటి దాన్ని ఫస్ట్ టైం మార్చి జగన్మోహన్ రెడ్డి గారు 14 మందికి అక్కడ 11 మందికి ఓసీలకు ఇచ్చి ఆ రోజు ఒక రికార్డు స్థాపించారు. అది ఈరోజు
ఇప్పుడు ఈ రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే 25 మందిలో చూస్తే అదే ఒక్కసారి బీసీలకు మైనారిటీతో కలిపి 11, ఎస్సీలకు 5, ఎస్టీకి 1, 17, ఓసీలకు 8 మందిని తీసుకొని 25 మందితో రేపు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అంతకుముందు 8 నుంచి ఇది 11కు పెంచారు. ఏ ఉద్దేశంతో పెంచారో, అంతకుముందు 56% ఉండేది, ఈరోజు ఎగ్జాక్ట్ చెప్పాలంటే 60, దాదాపు 70%, 68% అంటే దాదాపు 70%. ఒక్కసారి దీని ఈ ఫిగర్ను చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే, ఆయన కూడా బీసీలకు నేను ఆత్మబంధువునని చెప్తారు, బీసీలకు ఆదరణ కింద ఐరన్ బాక్స్లో పనిచేయని కుట్టు మిషన్లో ఇట్లాంటివి ఇచ్చి నడపాలని చూశారు, తాపీ మేస్త్రీలకు సంబంధించిన ఇవి ఇచ్చి పనిముట్లు ఇచ్చి. కానీ ఎల్లకాలం ఒక కొద్ది రోజులు నమ్మారు, కొద్ది రోజులు భ్రమలో పెట్టారు. ఆ తర్వాత ఆయన అసలు రూపం గమనించాక బీసీలందరూ కొంచెం దూరం జరగడం మొదలుపెట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా ఆదరణ చూపుతున్నారంటే దానికి కారణం సిన్సియారిటీతో, సిన్సియర్గా నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూజివ్నెస్ తీసుకురావడం. ఇట్స్ నాట్ ఏదో వాళ్లకు తైలాలు ఇవ్వడం కాదు, పాలనలో రాజ్యాధికారంలో కూడా మీ వంతు పాత్ర మీరు పోషించాల్సి ఉంది, అందుకు మీరు కూడా దీంతో టీంలో జాయిన్ అండి అని తీసుకోవడం అనేది చేయడం వల్ల దీనికి ఒక కొత్త రూపం, కొత్త సాధికారత, కొత్త సామాజిక న్యాయం దేశంలో ఎక్కడా లేని రకంగా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఈ రాష్ట్ర చరిత్రలో అయితే తొలిసారి ఇక్కడ కనపడుతుంది. అందుకని సగర్వంగా దాన్ని ప్రకటించుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, చంద్రబాబు చూస్తే 2014లో ఆయన ఆఖరిని దిగిపోయేటప్పటికున్న క్యాబినెట్ చూస్తేనే 25 మందిలో 15 మంది, 25 మందిలో మొత్తం మీద 13, 12 అంటే 48% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉంటే 52% ఓసీలు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు 68-32 ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చూస్తే ఆ రోజు ఆయన 10+2 అంటే 12 అంటే, దాంతో పోలిస్తే ఈరోజు 17 అంటే 50% ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో. క్యాబినెట్ అనేది అత్యంత పరిమిత సంఖ్యలో ఉండేది, ఏదో 100లో ఉంటే ఓ 10-20 ఎక్కువ ఇవ్వచ్చు అనుకోవచ్చు, పరిమిత సంఖ్యలో ఉన్న దాంట్లో అలొకేట్ చేయగలిగారు. చేయగలిగారు, చేశారు అంటే తాను ఇచ్చిన మాట అదేదో కేవలం రాజకీయ నినాదమో, ఓట్ల కోసమో కాదు, సిన్సియారిటీతో చేస్తున్నారు అనేది దీంట్లో ఆచరణలో ఈరోజు రుజువు చేశారని మేము సగర్వంగా అందుకు చెప్తున్నాం. ఆ రోజు ఆయన ఇంకా ఆశ్చర్యంగా పాతవి లెక్కలు తీస్తే 2014లో ఈయన మొదలుపెట్టింది 19 మందితో మొదలుపెట్టాడు క్యాబినెట్, 19 మందితో 2 ఏళ్ళు నడిపాడు, 2-3 ఏళ్ళు. అందులో ఓసీ 11, బీసీ ఎస్సీ కలిపి 8, ఇది లెక్క. రాష్ట్రంలో ప్రజలందరూ ఎన్నుకున్నారు, వీలైనంతవరకు అవకాశం ఉన్నంతవరకు అందరికీ క్యాబినెట్లోకి తీసుకొని ఆయనకు కొడుకుని తీసుకోవాలనుకున్నప్పుడు 2017లో తప్ప పూర్తి నింపాలనేది ఆలోచన రాలే. 2017లో తన కొడుకు లోకేష్ను ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకోవడానికి, ఐ థింక్ అప్పటికి ఎమ్మెల్సీ కూడా అయినట్లేదు, తీసుకోవడం కోసం తొలిసారి ఆయన ఒక 19 మందిలో 5 మందిని తీసి 11 మంది కొత్త వాళ్ళని తీసుకొని మొత్తం 25 మందిని చేశాడు. ఆ రోజు ఎంతమంది ఉన్నారయ్యా అంటే, అందులో ఇద్దరు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, 15 మంది ఓసీలు ఉంటే 10 మంది మాత్రమే బీసీ ఎస్సీలు ఉన్నారు. ఎస్టీ లేరు, ఫస్ట్ నుంచి లేరు. తొలి నుంచి 2018 నవంబర్ వరకు 14లో మొదలు పెడితే మీడియా మిత్రులకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది, మీరు కూడా ఇది అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. 14 నుంచి 18 వరకు ఎస్టీకి ప్రాతినిధ్యం లేదు, మైనారిటీకి ప్రాతినిధ్యం ఇవ్వలేను, ఈ రెండింటికి పెట్ల. 2018 నవంబర్లో బీజేపీ వాళ్ళు రిజైన్ ఇద్దరు రిజైన్ చేసినప్పుడు ఆ రెండు, ఒకరు ఎస్టీతో ఒకటి మైనారిటీతో అప్పుడు నింపాడు ఆయన. ఇది చంద్రబాబు గారికిన్న నిబద్ధత అంటే, ఆయన రాజకీయం అనేది ప్రజలకు సంబంధం లేనిది, ముఖ్యంగా అణగారిన వర్గాలు ఎవరికైతే సాధికారత తీసుకురావాలనే దాంట్లో ఏమాత్రం మనకు ఆలోచన లేదు, అవసరం ఉందని కూడా ఆయన ఎప్పుడూ ఫీల్ అయినట్లేదు.
కనీసం నటించాలనేది కూడా ఎప్పుడూ చేసినట్లేదు. అంత బరితెగించి అడ్డగోలుగా ఆయన ఆ రోజు క్యాబినెట్ ఫార్మేషన్ చేశాడు. మిగిలిన వాటి జోలికి నేను పోవట్లా, ఇంకా చాలా వాటికి ఆయన నింపలేదు, నింపినవన్నీ ఇది ఇది కొట్టొచ్చినట్టు కనపడే క్యాబినెట్ అనేది కళ్ళ ముందు కనపడే దాంట్లో సాధికారత దిశగా రాజకీయ సాధికారత దిశగా కూడా అడుగులు వేయాల్సిన నేపథ్యంలో సామాజిక న్యాయం అనే దాంట్లో దీనికి పెద్దపీట వేయాల్సిన ఈ వర్గాలకు నేపథ్యంలో ఇది ఆయన చేసిన న్యాయం.